శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. జ్యోతిష్శాస్త్రంలో భావతత్వ వివేచన దానికి సంబంధించి ఇది రెండవ వీడియో. మొదటి వీడియో మీకు ఛానల్లో ఉంటుంది, వెనకనే ఉంటుంది, మీరు వీడియోస్లో వెళ్ళి చూస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా, మొదటి భావానికి సంబంధించిన లింక్ కూడా దీని లోపల ఉంటుంది. మిగతా అన్ని భావాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. ద్వాదశ తత్వ వివేచనం అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ప్రథమ భావం గురించి ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ద్వితీయ భావం గురించి చెప్పబోతున్నాను. అంటే జాతకములో రెండవ భావం నుంచి తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి, ద్వితీయ భావము ద్వారా మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఏమిటి, ఆ సంఘటనని ద్వితీయ భావం ద్వారా ఎలా తెలుసుకోవాలి, దీని విషయాన్ని మీకు చెప్తాను. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ద్వితీయ భావం గురించి చెప్తున్నారు పరాశరుల వారు. కుటుంబం చ ధనం ధాన్యం మృత్యుజాతం అమిత్రకం ధాతురత్నాదికం సర్వం ధనస్థాన నిరీక్షయేత్. అంటే కుటుంబం చ ధనం ధాన్యం, ఇక్కడ ఏం చెప్తున్నారు, ద్వితీయ స్థానాన్ని బట్టి కుటుంబాన్ని, అంటే ఈ ద్వితీయ స్థానంలో చూసి తాతలు ముత్తాతల యొక్క కుటుంబం ఏమిటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏమిటి, ఈ పుట్టినటువంటి వాడు ఆ అంశముతో ఏమైనా పుట్టాడా అనేది తెలుస్తుంది. ధనము ధాన్యము, చాలామంది పుట్టుకతోటే ఐశ్వర్యవంతులు భోగవంతులు అవుతారు, శ్రీమంతులు అవుతారు. చాలామంది ఇళ్లలో నేను చూశాను, వాళ్ళు పెళ్ళయ్యి పిల్లలు పుట్టేదాకా వాళ్ళ దగ్గర సంపద ఉండదు, ధనం ధాన్యాలు ఏమీ ఉండవు. పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లాడు కొడుకు కూతురు పుట్టిన తర్వాత వాళ్ళకి బాగా డబ్బులు కలిసి వస్తాయి, శ్రీమంతులు అవుతారు. అలా ధనం అంటే ధనభావము చేత పుట్టిన వెంటనే 14 సంవత్సరాల వరకు ధనభావం యొక్క ప్రభావము పిల్లవాడి జాతకంలో ద్వితీయ భావంలో చూడడం ఉంటుంది. తర్వాత ధాన్యము, ఎంత సిరి సంపదలు ధాన్య సంపద ఎంత ఉంది ఈ పిల్లవాడికి, భూ సంపద ఏమన్నా ఉందా పుట్టినప్పుడు, ఆ విషయము. మృత్యుజాతం అమిత్రకం, ఈ పుట్టినటువంటి వాడు బాలారిష్టాలు కలిగి ఉన్నాడా, 14 సంవత్సరాల వరకు బతికుంటాడా లేదా. ఎందుకోసమంటే జ్యోతిష్శాస్త్రంలో ద్వితీయ భావము, సప్తమ భావము, అష్టమ భావము, 12వ భావము, ఈ 4 భావాల నుంచి మృత్యు తెలుసుకోవడం ఉంటుంది. షష్టమ భావం ద్వారా కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఈ భావాల ద్వారా తెలుస్తుంది. ప్రథమంగా బాలారిష్టాలు మృత్యుజాతకుడు అవునా కాదా, వీడు చంపేవాడా చచ్చేవాడా, ఎలాంటి వాడు, వీడికి ఆయుష్ సంబంధించిన దాంట్లో వీడికి ఎంత స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మృత్యుజాత కూడా కాదా, బాలారిష్టాలు ఉన్నాయా అనేది ద్వితీయ భావం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అమిత్రకం అంటే ఎలాంటి వాళ్ళకు ఎలాంటి వైరులు ఉంటారు, ఇతనికి సంబంధించి ఎవరు వీరికి అమిత్రకులు అవుతారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ద్వితీయ స్థానములో రాహు ఉన్నాడే అనుకోండి, స్వాతి ఆరుద్ర శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి అమిత్రకులు. అలాగే ద్వితీయ స్థానము నీచ స్థానమయ్యి, ఇప్పుడు ఉదాహరణకి గురుగ్రహానికి నీచ స్థానం మకర రాశి, ద్వితీయ స్థానం మకర రాశి అయ్యి అందులో గురువు నీచంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి అర్థము అమిత్రకం, వీళ్ళకి డబ్బు అనేది పుట్టదు, అర్థము అమిత్రకం అవుతుంది. తర్వాత ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా స్టేజెస్ అన్నీ కూడా వీళ్ళకి అమిత్రకంగా ఉంటాయి. ఈ విధంగా అమిత్రకం అంటే మిత్రుడు కానిది అని, శత్రువు అని కాదు, మిత్రుడు కానిది అంటే తనకి పడదు, సరితూగదు అని అర్థం అన్నమాట. అవి విషయాలు మనం ద్వితీయ భావం ద్వారా తెలుసుకోవచ్చు. ధాతు రత్నాదికం సర్వం, అండ్ ఇంకోటి పార్ట్నర్షిప్లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి నాకు పార్ట్నర్షిప్ కలిసి వస్తుందా లేదా, కొంతమంది పార్ట్నర్లు ఇన్వెస్ట్మెంట్ చేసేదాకా బాగానే ఉంటారు, కొంచెం ప్రాఫిట్స్ వచ్చినా కొంచెం కొన్ని రోజులు ట్రావెల్ చేయగానే నీతో నాకు పడదురా అది ఇది అని చెప్పి కొట్లాడుకొని కోర్టుకి వెళ్ళి కేసులు పెట్టుకొని అవి ఎక్కడనే స్ట్రక్ అయిపోయి చాలా ఇబ్బందులు పడతారు. సో ఆ విధంగా కూడా ఈ మిత్రామిత్ర తత్వాలు కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు. ధాతురత్నాధికం సర్వం అంటే వీళ్ళకి కొంతమందికి భూయోగం ఉంటుంది, కొంతమందికి నిధులు అవి దొరికే అవకాశాలు కూడా యోగాలు ఉంటాయట. ధాతురత్నాధికం, తర్వాత కొంతమంది కొన్ని మెటల్స్ పడతాయి, కొంతమంది మెటల్స్ రిలవెంట్ వ్యాపారం చేస్తారు, కొంతమంది ఇనుముతో వ్యాపారం చేస్తారు, రాగితో వ్యాపారం చేస్తారు, అల్యూమినియంతో వ్యాపారం చేస్తారు. సో ధాతురత్నాధికం, వీళ్ళకి ఎలాంటి ధాతువులు నప్పు తాగి ఏ వ్యాపారంలో ఎలాంటి ధాతువులు నప్పుతాయి, ఈ వివేచాన్ని మనము ద్వితీయ భావం ద్వారా తెలుసుకోవచ్చు. రత్నాధికం,
వీళ్ళకి ఏ రత్నం పెట్టుకుంటే కలిసి వస్తుంది అది కూడా. ధాతురత్నాధికం సర్వం ధనస్థానాన్ని నిరీక్షయతి. ఈ మొత్తం విషయాలన్నీ కూడా ద్వితీయ భావం నుంచి తెలుసుకోవాలని చెప్తున్నారు. అర్థమైందిగా, ఇది ద్వితీయ భావం. ఇది బృహత్ పరావర శాస్త్రము. ఇది మీకు దేవుళ్ళు .com అనే వెబ్సైట్లో మీకు ఆన్లైన్లో ఈ పుస్తకం తెలుగులో దొరుకుతుంది. మీరు కొనుక్కోండి, పుస్తకం కొనుక్కొని ఇది పేజ్ నెంబర్ 80లో చెప్పాను, 12th చాప్టర్ ఇది. దీన్ని మీరు కూడా తీసుకొని చక్కగా నేను చెప్పే శ్లోకాన్ని చూసి జ్యోతిష్శాస్త్రం మీద మంచి అవగాహన తెచ్చుకోండి. అందరికీ జ్యోతిష్శాస్త్ర సేవ చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీ జీవితాన్ని కూడా మీరు సుగమం చేసుకోండి. సర్వే సుజనా సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.